Welcome students. Today I'm going to explain about the interfacing 7 segment display with 8051 microcontroller. So first of all, why we need interfacing display? Ante manaki most of the microcontrollers lo gaani microprocessor based instruments evaithe untayo vaatilo letters ni gaani alphabets ni gaani ledha numbers ni gaani directions kosam display chestaru. So microprocessor or microcontroller based instruments need to display the letters of the alphabet and the numbers to give the directions or the data values. ee information anedi manam crt ante cathode tube ni use chesukoni ledha leds ni use chesukoni ledha lcd displays ni use chesukoni information ni transmit cheyochu. aithe crt displays anevi enti ante large amount of data ni send chesetappudu use chestam. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేసేటప్పుడు ఈ సిఆర్టీ డిస్ప్లేస్ అనేవి యూజ్ చేస్తాం. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేయాలి అంటే సింపుల్ గా ఎల్ఈడిస్ ఆర్ ఎల్సిడి డిస్ప్లేస్ ని యూజ్ చేస్తాం. సో 8051 మైక్రో కంట్రోలర్ లో అయినా కానీ లేదా 8086 మైక్రో ప్రాసెసర్ లో అయినా కానీ మనకి ఆల్ఫాబెట్స్ ని కానీ లేదా నెంబర్స్ ని కానీ డిస్ప్లే చేయడం కోసం ఎల్ఈడి ఆర్ ఎల్సిడి డిస్ప్లేస్ ని యూజ్ చేస్తాం. సిఆర్టీ డిస్ప్లేస్ అనేవి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేసేటప్పుడు యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో ఏంటి అంటే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ఇంటర్ఫేసింగ్ ఎల్ఈడి డిస్ప్లేస్ విత్ ద 8051 మైక్రో కంట్రోలర్. మనకి ఇంటర్ఫేసింగ్ ఎల్ఈడి డిస్ప్లేస్ దాంట్లో టూ టైప్స్ ఉంటాయి. ఎల్ఈడిస్ ఆర్ అవైలబుల్ ఇన్ వెరీ కామన్ ఫార్మాట్స్. ఫస్ట్ వన్ ఇస్ ద 7 సెగ్మెంట్ డిస్ప్లే, సెకండ్ వన్ ఇస్ ద 5x7 డాట్ మ్యాట్రిక్స్. అంటే ఈ రెండు డిస్ప్లేస్ ని యూజ్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం, డిస్ప్లే చేస్తాం. నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 సెగ్మెంట్ డిస్ప్లే, దిస్ ఇస్ ద 7 సెగ్మెంట్ డిస్ప్లే. మీరు ఆల్రెడీ చూసారు ఇది 8086 మైక్రో ప్రాసెసర్ లో చూసారు, అండ్ డికా లో కూడా ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది చూసారు. 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది జనరల్ గా దేనికోసం, మనం న్యూమరికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూమరికల్స్ ని ఇండికేట్ చేయడం కోసం ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం. 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇస్ యూజ్డ్ టు ఇండికేట్ ద న్యూమరికల్స్ ఫ్రమ్ 0 to 9. ఫ్రమ్ 0 to 9 డిస్ప్లే అవడం కోసం ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం, డిస్ప్లే అవడం కోసం యూజ్ చేస్తాం. సో దీంట్లో వచ్చేసరికి మనకి 7 ఎల్ఈడిస్ ఉంటాయి అమ్మా. ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేలో 7 ఎల్ఈడిస్ ఉంటాయి. ఈ 7 ఎల్ఈడిస్ కూడా ఏంటి అంటే మనకి 0 to 9 దాకా న్యూమరికల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూమరికల్ నెంబర్స్ ని డిస్ప్లే చేస్తాయి. న్యూమరికల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూమరికల్ నెంబర్స్ ని డిస్ప్లే చేస్తాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్ గా టూ టైప్స్ ఉంటుంది, అంటే కామన్ క్యాథోడ్ డిస్ప్లే, కామన్ యానోడ్ డిస్ప్లే. అంటే మనకి ఏవైతే 7 సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ 7 సెగ్మెంట్ ఎల్ఈడిస్ ని మనం ఏం చేస్తాం, కామన్ క్యాథోడ్ అంటే క్యాథోడ్ ని కామన్ చేసేసి ఇస్తాము, లేదు అంటే కామన్ యానోడ్ అంటే యానోడ్ ని కామన్ చేసేసి ఆ 7 సెగ్మెంట్ డిస్ప్లే ని ఎలా అయితే డిస్ప్లే చేయాలో అలా ఇస్తాం. అంటే విసిసి అనేది అదర్ ఎండ్ లో కనెక్ట్ చేసుకుంటాం మనం. విసిసి ఇస్ కనెక్టెడ్ ఇన్ టు ద అదర్ ఎండ్. ఓకే, సో ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఏ టు జీ లేబుల్స్ అనేవి ఉంటాయమ్మా. అంటే ఏ ఒక ఎల్ఈడి, బి ఒక ఎల్ఈడి, సి ఒక ఎల్ఈడి, డి ఒక ఎల్ఈడి, ఈ ఒక ఎల్ఈడి, ఎఫ్ ఒక ఎల్ఈడి, అండ్ జి ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్ ఎల్ఈడి. నెక్స్ట్ డిపి వచ్చేసరికి ఇది డిస్ప్లే డాట్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఎల్ఈడి సెగ్మెంట్స్ ని బేస్ చేసుకొని 0 to 9 దాకా కౌంట్ అవుతా ఉంటాయి, అంటే మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు ఇదంతా చూసే ఉంటాయి, మేము ఇంతకు ముందు క్లాసెస్ లో మైక్రో ప్రాసెసర్ గురించి చెప్పేటప్పుడు కానీ లేదా డికాలో కానీ ఇది వచ్చింది. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే జియో డిస్ప్లే అవ్వాలంటే ఫస్ట్ ఏవైతే మనకి ఎల్ఈడిస్ ఉన్నాయో ఆ ఎల్ఈడిస్ అనేవి 1 అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జియో డిస్ప్లే అవ్వాలంటే మనకి ఇలా డిస్ప్లే అవ్వాలి జియో అనేది, అంటే ఎక్సెప్ట్ జీ తప్ప మిగతా అన్ని 1 అవుతాయి, మిగతా అన్ని హై అవుతాయి, జీ మాత్రమే జియో ఉంటుంది, జీ మాత్రమే జియో ఉంటుంది. సో ఇదమ్మా దాని చార్ట్ వచ్చేసరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ తీసుకొని మనం 0 to 9 దాకా డిజిట్స్ తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 9 దాకా డిజిట్స్ తీసుకొని మనకి ఏవైతే హై అవుతాయో ఆ టైంలో ఈ జియో అనేది బ్లింక్ అవుతుంది, ఆ జియో అనేది బ్లింక్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో బ్లింక్ అవ్వాలి అంటే మనకి ఏ బి సి డి ఈ ఎఫ్ జి అని చెప్పేసి తీసుకున్నాం. జియో బ్లింక్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది మొత్తము కూడా బ్లింక్ అవ్వాలి. సో ఇదంతా బ్లింక్ అవ్వాలి అంటే ఏంటి, మనకి ఓన్లీ జి అనేది జియో అయిపోవాలి. సో జియో జి అనేది జియో అయిపోతుంది. నెక్స్ట్ 1 బ్లింక్ అవ్వాలి అంటే ఓన్లీ బిసి బ్లింక్ అయితే చాలు, లేదా ఈవి బ్లింక్ అయితే చాలు మనకి.
లేదా ఈవీ బ్లింక్ అయితే చాలు. సో బీసీ అనేవి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ బ్లింక్ చేస్తున్నాను కాబట్టి అవి వన్ అయిపోతాయి. నెక్స్ట్ టూ బ్లింక్ అవ్వాలి అంటే ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి అని చెప్పేసి ఇక్కడ తీసుకోండమ్మా ఏబి సి డి ఎఫ్ జి అని చెప్పేసి ఇలా తీసుకుంటాం. ఇప్పుడు మీకు టూ బ్లింక్ అవ్వాలి అంటే ఏంటి అంటే టూ అంటే ఇలా ఉంటుంది. అప్పుడేమవ్వాలి ఏ బ్లింక్ అవ్వాలి, బి బ్లింక్ అవ్వాలి, జి బ్లింక్ అవ్వాలి అండ్ ఈ బ్లింక్ అవ్వాలి, నెక్స్ట్ డి బ్లింక్ అవ్వాలి. ఏవైతే బ్లింక్ అవ్వాలనుకుంటున్నానో అవి హైలైట్ చేస్తాను అంటే అవి వన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే అది బ్లింక్ అవుతుంది. సో ఏ అనేది వన్ అయింది, బి వన్ అయింది, సి అనేది బ్లింక్ అవ్వలేదు కాబట్టి జీరో అయింది అండ్ డి అనేది వన్ అయింది, ఈ వన్ అయింది, నెక్స్ట్ ఈ జి వన్ ఎఫ్ ఎఫ్ జీరో అయింది, ఎఫ్ బ్లింక్ అవ్వడం అవసరం లేదు కానీ జి వన్ అయింది. ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి త్రీ డిస్ప్లే అవ్వాలి అంటే ఫైవ్ ఎగ్జాంపుల్ అంటే ఫైవ్ ఎగ్జాంపుల్ త్రీ డిస్ప్లే అవ్వాలంటే మనకి ఎలా డిస్ప్లే అవ్వాలమ్మా, త్రీ అంటే ఇలా వచ్చి ఇలా అవ్వాలి. సో అంటే మనకి ఏం డిస్ప్లే అవ్వాలి అప్పుడు ఏ బి జి సి డి డిస్ప్లే అవ్వాలి అంటే ఎఫ్సి తప్ప త్రీ డిస్ప్లే అయ్యేటప్పుడు మిగతా ఎఫ్ఈ తప్ప మిగతా అన్ని డిస్ప్లే అవ్వాలి. సో అందుకని చెప్పేసి మిగతా అవన్నీ వన్ చేసేసాం చూడండి ఇక్కడ. అంటే మిగతా ఎప్పుడైతే హై అవుతాయో అప్పుడు మాత్రమే మనకి త్రీ అనేది డిస్ప్లే అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్ఈ అనేది జీరో జీరో అయిపోతున్నాయి, మిగతా అన్ని డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్ డిస్ప్లే అవ్వాలి, ఫోర్ డిస్ప్లే అవ్వాలంటే ఇలా డిస్ప్లే అవుతుంది మనకి ఫోర్ అనేది. సో ఎఫ్ వన్ అవ్వాలి, జి వన్ అవ్వాలి, నెక్స్ట్ సి వన్ అవ్వాలి. నెక్స్ట్ లేదా ఇలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫోర్ ని ఇలా అయినా కానీ తీసుకోవచ్చు. ఫోర్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇలా అయినా కానీ తీసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని అంటే మనం రాసుకునే దాన్ని బట్టి ఏవైతే హై అవ్వాలో దాన్ని బేస్ చేసుకొని మనం డిస్ప్లే అవ్వడానికి ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఈ ఫోర్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, అంటే కరెక్ట్ గా అది డిస్ప్లేయింగ్ అనేది జరగదు. ఫోర్ అనేది ఇలా డిస్ప్లే అవ్వడం అనేది జరగదు. సో ఫోర్ అనేది డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు ఇలానే డిస్ప్లే అవ్వాలి. అంటే ఏమవ్వాలి అంటే ఎఫ్ జి సి అనేవి వన్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటి అంటే బిసి కూడా వన్ అయింది, ఇది జీరో అమ్మ, ఇది జీరో అవుతుంది. ఓకే కానీ ఇక్కడ ఏంటి అంటే మీకు అలా ఇలా డిస్ప్లే అవ్వడానికి కుదరదమ్మా, కొంతమంది ఇలా తీసుకుంటారు కానీ ఇలా కన్సిడర్ చేసుకుంటే ఇలా డిస్ప్లే అవ్వదు. కాబట్టి మనం ఎలా డిస్ప్లే చేయాలి అంటే ఫోర్ అనేది ఇలానే డిస్ప్లే చేయాలి. కాబట్టి మనకి ఏంటి అంటే ఓన్లీ ఎఫ్ జి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సి మాత్రమే వన్ అవ్వాలి, ఎఫ్ జి సి మాత్రమే వన్ అవ్వాలి. వాళ్ళు ఎలా కన్సిడర్ చేసుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ అనేది ఇలా కన్సిడర్ చేసుకుంటున్నారు, అంటే ఫోర్ ని ఇలా తీసుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి ఎఫ్జి బిసి అనేది వన్ చేసేసాయి, ఇక్కడ ఎఫ్జి బిసి అనేది వన్ చేసేసాయి. ఓకే సో అలా అయినా తీసుకోవచ్చు లేదా ఎఫ్ జి సి వైకి అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అమ్మ దాంట్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైవ్ బ్లింక్ అవ్వాలి అంటే, ఫైవ్ బ్లింక్ అవ్వాలి అంటే మనకి ఇలా బ్లింక్ అవ్వాలి అంటే ఏ ఎఫ్ జి సి డి వన్ అవ్వాలి. ఫైవ్ బ్లింక్ అవ్వాలంటే ఫస్ట్ ఏ సి డి అండ్ ఎఫ్ జి ఇవి వన్ అయినప్పుడు మాత్రమే ఫైవ్ అనేది బ్లింక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సిక్స్ బ్లింక్ అవ్వాలి అంటే మనకి ఇలా తీసుకుంటాం సిక్స్ అనేది, అంటే ఎక్సెప్ట్ బి తప్ప మిగతా అన్ని బ్లింక్ అవుతాయి. అండ్ సెవెన్ బ్లింక్ అవ్వాలి అంటే ఇలా తీసుకుంటాం, అంటే ఏబిసి అనేవి వన్ అవ్వాలి, మిగతా అన్ని జీరోస్ అవుతాయి. అండ్ ఎయిట్ బ్లింక్ అవ్వాలి అంటే ఆల్ బ్లింక్ అవ్వాలి, అప్పుడు ఎయిట్ అన్ని మిగతా అన్ని కూడా వన్ అవుతాయి అన్నమాట. నైన్ బ్లింక్ అవ్వాలి అంటే ఏంటి అంటే మనకి ఎక్సెప్ట్ ఈ తప్ప మిగతావన్నీ వన్ అయితే మాత్రం మనకి నైన్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇలా కన్సిడర్ చేసుకుంటాం మనకి. సో సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేలో అంటే న్యూమరికల్ క్యారెక్టర్స్ జీరో టు సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేలో న్యూమరికల్ క్యారెక్టర్స్ జీరో టు నైన్ దాకా ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది ఇలా బేస్ చేసుకొని రాస్తాము, ఇలా బేస్ చేసుకొని రాస్తాము. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో కామన్ క్యాథోడ్, కామన్ యానోడ్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే డివైస్, ఇట్ ఈస్ ఏ ఎల్ఈడి డిస్ప్లే డివైస్. ఇది దేనికోసం యూజ్ చేస్తున్నాం మనం, డెసిమల్ న్యూమరల్స్ ఏవైతే ఉన్నాయో జీరో టు నైన్ ఆ డెసిమల్ న్యూమరల్స్ ని డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేస్తున్నాము. సో ఈ ఎల్ఈడి డిస్ప్లేస్ లో మనం సెవెన్ సెగ్మెంట్ యూజ్ చేస్తున్నాం అండ్ డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లేస్ ని కూడా యూజ్ చేస్తున్నాము. సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేలో వచ్చేసరికి టోటల్ గా మనకి సెవెన్ సెగ్మెంట్ ఎల్ఈడిస్ ఉంటాయి, అంటే సెవెన్ ఎల్ఈడిస్ ఉంటాయి. అవి ఎప్పుడైతే ఆన్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి అవి డిస్ప్లే అవుతాయి అని చెప్పేసి
దాని మీనింగ్. ఓకే, దీంట్లో వచ్చేసరికి టోటల్ గా టూ టైప్స్ ఉంటాయి, కామన్ యానోడ్ ఉంటుంది లేదా కామన్ క్యాథోడ్ ఉంటుంది. కామన్ యానోడ్ వచ్చేసరికి మనం యానోడ్ అనేది ఇక్కడ +5 వోల్ట్స్ ఇచ్చేసి కామన్ చేసేస్తాము. క్యాథోడ్ లో వచ్చేసరికి మనం ఏబిసిడి అని చెప్పేసి సెవెన్ ఎల్ఈడిస్ ఏవైతే ఉన్నాయో సెవెన్ ఎల్ఈడిస్ యొక్క అదయన్స్ అనేవి ఇస్తాం. సెవెన్ ఎల్ఈడిస్ యొక్క అదయన్స్ అనేవి మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద కామన్ యానోడ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం యానోడ్ ని కామన్ చేస్తున్నాం. ఆ కామన్ చేసిన యానోడ్ కి +5 వోల్ట్స్ అనేది ఇస్తున్నాం లేదా లాజిక్ వన్ అనేది జనరేట్ చేస్తున్నాం. అంటే ఏమవ్వాలి అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 1 బ్లింక్ అవ్వాలన్నా, 0 బ్లింక్ అవ్వాలన్నా లేదా 2 బ్లింక్ అవ్వాలన్నా గానీ ఏంటి అంటే మనకి అవి హై చేసుకోవాలి, అంటే లాజిక్ వన్ చేసుకోవాలి. అవి లాజిక్ వన్ చేసుకోవాలి. అదేంటి, ఏవైతే ఉందో అది లాజిక్ 0 అవుతుంది. అదే క్యాథోడ్ కూడా మనకి, ఆ క్యాథోడ్ లో ఉన్న పాయింట్స్ ఏంటి అంటే మనం ఏబిసిడిఈఎఫ్ అని చెప్పేసి అవుట్పుట్స్ గా తీసుకుంటాం. అవి అవుట్పుట్స్ గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కామన్ క్యాథోడ్. ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం క్యాథోడ్ ని కామన్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి క్యాథోడ్ ని కామన్ చేసేసుకుంటాం. ఆ కామన్ చేసిన క్యాథోడ్ కి +5 వోల్ట్స్ అని చెప్పేసి ఇస్తాం. ఈ టోటల్ గా మనకి ఏంటి అంటే కామన్ యానోడ్ అయినా కానీ కామన్ క్యాథోడ్ అయినా కానీ 7 సెగ్మెంట్ డిస్ప్లే అంటే 7 ఎల్ఈడిస్ ని తీసుకుంటున్నాం మనం. ఇక్కడ 7 ఎల్ఈడిస్ ని తీసుకుంటున్నాం. ఆ 7 ఎల్ఈడిస్ ని యానోడ్ అయితే కామన్ యానోడ్ లో కామన్ చేస్తున్నాం, కామన్ క్యాథోడ్ లో కామన్ చేస్తున్నాం. అంటే క్యాథోడ్ కి కామన్ గా కనెక్ట్ చేస్తున్నాం. అదే ఎండ్ ఏదైతే ఉందో ఎల్ఈడిస్ లో అదే ఎండ్, ఆ అదే ఎండ్ ని కామన్ చేసేస్తున్నాం క్యాథోడ్ కి. అండ్ అక్కడ +5 వోల్ట్స్ అనేది ఇస్తున్నాం. అండ్ ఇంకొక ఎండ్ లో వచ్చేసరికి మనం ఏబిసిడిఈఎఫ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకే, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అని చెప్పేసి 7 ఎల్ఈడిస్ నేమ్స్ అనేది ఇక్కడ ఇండికేట్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా ఇండికేట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉందో అది 0 to 9 దాకా మనం డిస్ప్లే చేసుకోవడానికి కావాల్సిన నెంబర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇలా అనమాట, అంటే డిజిట్స్ 0 నుంచి 9 దాకా డిస్ప్లే అవ్వాలి అంటే మనకి ఏవి హై అవ్వాలి అలానే ఏవి లో అవ్వాలి అని చెప్పేసి చెక్ చేసుకుంటాం. మనం చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఇస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్ విత్ 7 సెగ్మెంట్ డిస్ప్లే. దిస్ ఇస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఫర్ ద 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే విత్ ద 8051 మైక్రో కంట్రోలర్. మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో డైరెక్ట్ గా మైక్రో కంట్రోలర్ ని ఇచ్చేసి మనం ఇంటర్ఫేసింగ్ అనేది చేయమ్మ. ఎందుకు అంటే 8051 మైక్రో కంట్రోలర్ లో మనకి ఎట్మెల్ కంపెనీ వాళ్ళు 8051 మైక్రో కంట్రోలర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి ఈ మైక్రో కంట్రోలర్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ 8051, అవి మోటోలో కంపెనీస్ కావచ్చు లేదా అదర్ ఏవైతే మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయో ఆ అదర్ మైక్రో కంట్రోలర్స్ తోటి కూడా మనం ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. కీల్ మైక్రోవిజన్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. దాంట్లో గనక మీరు ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ ఆయాలి అంటే మీరు ఏం చేయాలి అక్కడ అంటే ఫస్ట్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎట్మెల్ అనే ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రం మీకు 8089C51 లేదా 8089S51 అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా ఏంటి అంటే మనకి 8089C51 అయితే ఎట్మెల్ అనే కంపెనీ ఏం చేశారు అంటే 8089C51 లేదా 52 అని చెప్పేసి కొన్ని ఇట్లా మైక్రో కంట్రోలర్స్ ని వాటి రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని కానీ రూల్స్ ని బేస్ చేసుకొని కానీ ఇన్వెంట్ చేశారు. సో దాంట్లో మనం ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్ డైరెక్ట్ గా ఇవ్వకుండా ఎట్మెల్ లోకి వెళ్ళేసి దాంట్లో 8089C51 అనేది సెలెక్ట్ చేసుకొని ఆ మైక్రో కంట్రోలర్ ని క్లిక్ చేస్తాం. ఈ ఇంటర్ఫేసింగ్ మొత్తం కూడా మనకి ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్ లో ప్రోటీస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుందమ్మా. ఆ ప్రోటీస్ అనే సాఫ్ట్వేర్ లో మనం దీన్ని ఇంటర్ఫేస్ చేస్తాం. అంటే మీరు ల్యాబ్ లో కూడా ఇది చూస్తారు ఎలా ఇంటర్ఫేస్ చేయాలో, ఎట్ ద సేమ్ టైం ఎలా బ్లింక్ అవుతుందో చూస్తారు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ రాయాలి. ఈ 8051 మైక్రో కంట్రోలర్ కి ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఆ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఈ 8051 మైక్రో కంట్రోలర్ లో మీరు క్లిక్ చేస్తే దాంట్లో .hex ఫైల్ అనేది క్రియేట్ చేసిన ఫైల్ ని డంప్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీ ప్రోటీస్ సాఫ్ట్వేర్ లో దాన్ని ఇంటర్ఫేసింగ్ చేస్తున్నారో, హార్డ్వేర్ సైడ్ ఇంటర్ఫేస్ చేస్తున్నారో సాఫ్ట్వేర్ ని, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైతే మీ కీల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్ లో రాసిన ప్రోగ్రామ్ ని .hex ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ హెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకున్న దాన్ని దీంట్లో డంప్ చేస్తాం. ఈ 8051 మైక్రో కంట్రోలర్ లో డంప్ చేస్తాం. డంప్ చేసిన తర్వాత మాత్రమే మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం డంప్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అండ్ మనం ఇచ్చిన ఏవైతే అంటే ఏవైతే 1s 0s అని చెప్పేసి ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి 0 డిస్ప్లే అవడమా లేదా 1 డిస్ప్లే అవడమా అనేది జరుగుతుంది. సో అలా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేస్తామో మనం
ఎట్మెల్ అనే ఫ్యామిలీని చూస్ చేసుకొని దాంట్లో 8089C51 అనే మైక్రో కంట్రోలర్ని చూస్ చేసుకున్నప్పుడు ఈ బ్లాక్ ఓపెన్ అవుతుంది, ఓన్లీ ఈ బ్లాక్ ఓపెన్ అవుతుంది. ఈ బ్లాక్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ లోనే కామన్ క్యాథోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే అని చెప్పేసి క్లిక్ చేస్తే కామన్ యానోడ్ తీసుకోవచ్చు, కామన్ క్యాథోడ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో కామన్ క్యాథోడ్ అని నేను ఇక్కడ కామన్ క్యాథోడ్ అని తీసుకున్నాను. కామన్ క్యాథోడ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ కామన్ క్యాథోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఇలా వస్తుంది అమ్మా. కామన్ క్యాథోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఇలా వస్తుంది. సో ఏదైతే ఈ సర్క్యూట్ ఉందో ఆ సర్క్యూట్ ని బేస్ చేసుకొని మనం టోటల్ గా ఆ ప్యూటీ సాఫ్ట్వేర్ లో యాజ్ ఇట్ ఈస్ గా మనం ఒక్కొక్కటి ఇంటర్ఫేస్ చేసుకోవాలి. ఒక్కొక్క కాంపోనెంట్ తీసుకొని వైర్ తోటి యూజింగ్ ద వైర్స్ ఆ వైర్స్ తోటి ఇంటర్ఫేసింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత కీల్ మైక్రోవిజన్ లో ఈ ఇంటర్ఫేసింగ్ కి కావాల్సిన ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాం. ఆ ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత దాన్ని దీంట్లో డంప్ చేసినప్పుడు మనకి ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది బ్లింక్ అవుతా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8089C51 అనేది తీసుకున్న తర్వాత మనకేం చేస్తాము అంటే ఒక స్విచ్ అనేది ఉంటుందమ్మా, S3 అనే స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో అప్పుడు రీసెట్ అనేది యాక్టివ్ హై అవుతుంది. ఇక్కడ రీసెట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ హై ఇన్పుట్ పిన్. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ హై ఇన్పుట్ పిన్. ఎప్పుడైతే ఈ యాక్టివ్ హై ఇన్పుట్ పిన్ అనేది మనకి యాక్టివ్ అవుతుందో ఆ టైంలో ప్రీవియస్ గా చేసిన ఏదైతే డేటా ఉందో ఈ 8089C51 మైక్రో కంట్రోలర్ అది మొత్తం ఎరేజ్ అయిపోతుంది, లేదా ఈ 8089C51 మైక్రో కంట్రోలర్ అనేది టర్మినేట్ చేస్తుంది. మిగతా డేటా అంటే ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతుందో ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా టర్మినేట్ చేస్తుంది, లేదా అంటే దీంట్లో ఉన్న డేటా మొత్తం కూడా ప్రీవియస్ డేటా మొత్తం కూడా క్లియర్ చేసుకోవడం కోసం ఈ సెట్ పిన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ సెట్ అనేది మనకి ఫస్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది, ఇనిషియల్ గా 0 అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈఏ బాయ్ పిన్ అని చెప్పేసి అంటామా, దిస్ ఇస్ ద ఈఏ బాయ్ పిన్. ఈఏ బాయ్ పిన్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. ఈ ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ అనేది ఎప్పుడైతే మనకి +5 వోల్ట్స్ కి కనెక్ట్ అవుతుందో అప్పుడు దీంట్లో మనం తీసుకునే డేటా మొత్తం కూడా 8051 మైక్రో కంట్రోలర్ లో ఉన్న యామ్ లో స్టోర్ అవుతుంది. అంటే మనం తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు లేదా ప్రోగ్రామ్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము కూడా మనకి 8051 మైక్రో కంట్రోలర్ యామ్ లో స్టోర్ అవుతుంది. ఒకవేళ ఈ ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ అనేది కనుక గ్రౌండ్ కి కనెక్ట్ అయింది అంటే అప్పుడు మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ లేదా ప్రోగ్రామ్స్ తీసుకున్నామో అది ఎక్స్టర్నల్ మెమోరీలో స్టోర్ అవుతుంది. అంటే దీంట్లో మనకి 2 టైప్స్ లో స్టోరేజ్ అనేది ఉంటుందమ్మా. 8051 మైక్రో కంట్రోలర్లో 2 టైప్స్ లో స్టోరేజ్ అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ అనేది ఎప్పుడైతే మనకి విసిసికి కనెక్ట్ అవుతుందో, పవర్ సప్లై కి కనెక్ట్ అవుతుందో, అంటే నథింగ్ బట్ +5 వోల్ట్స్ అవుతుందో, +5 వోల్ట్స్ అయినప్పుడు ఆ టైంలో మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఏదైతే ప్రోగ్రామ్ కోడింగ్ ఉందో, లేదా ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఏంటి అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్లో ఉన్న ROM అంటే మెమోరీలో స్టోర్ అవుతుంది, ఉన్న ప్రోగ్రామ్ మెమోరీలో స్టోర్ అవుతుంది. లేదు అంటే ఈ ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ అనేది ఒకవేళ కనుక గ్రౌండ్ కి కనెక్ట్ అయింది అంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రౌండ్ కి కనెక్ట్ అయింది అంటే ఇక్కడ 0 వోల్ట్స్ కనుక ఉంటే ఆ టైంలో, ఆ 0 వోల్ట్స్ ఉన్న టైంలో మనకి ఏంటి అంటే మనం రాసిన ప్రోగ్రామ్ కానీ లేదా ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా దీంట్లో ఉన్న డేటా మొత్తం కూడా ఎక్స్టర్నల్ మెమోరీలో స్టోర్ అవుతాయి అని చెప్పేసి దాని మీనింగ్. సో ఇది ఎప్పుడైతే మనకి ఆల్వేస్ హై అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంటర్నల్ గా దీంట్లో స్టోర్ అవుతాయి. కంపల్సరీగా మనకి ఇంటర్నల్ గా స్టోర్ అవ్వడం కోసం ఇది ఆల్వేస్ +5 వోల్ట్స్ కి కనెక్ట్ చేసుకొని ఉంటుంది. ఈ ఏ బాయ్ పిన్ అనేది ఆల్వేస్ +5 వోల్ట్స్ కి కనెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఇస్ బీసీసీ పిన్. ఈ బీసీసీ పిన్ వచ్చేసరికి మనకి పవర్ సప్లై పిన్. అంటే 8089C51 మైక్రో కంట్రోలర్ అన్నవ్వాలి అంటే మనకి 5 వోల్ట్స్ కావాలి. ఆ 5 వోల్ట్స్ ని ఈ బీసీసీ అనేది జనరేట్ చేస్తుంది. ఏదైతే మనకి 5 వోల్ట్స్ కావాలో ఆ 5 వోల్ట్స్ ని బీసీసీ అనేది జనరేట్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్టర్నల్ డివైజెస్ అనేవి మనం కనెక్ట్ చేసేటప్పుడు దాంట్లో పవర్ సప్లైస్ అనేది ఈ బీసీసీ పిన్ కి ఇస్తాం. ఎందుకంటే 5 వోల్ట్స్ ఆ 5 వోల్ట్స్ ని ఇట్ ఈస్ అ క్యాపబుల్ ఫర్ ద పవర్ సప్లై. ఇట్ ఈస్ అ క్యాపబుల్ పిన్ ఫర్ ద పవర్ సప్లై అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రాల్ 1 అండ్ ఎక్స్ట్రాల్ 2. ఈ సర్క్యూట్ టోటల్ సర్క్యూట్ వచ్చేసరికి మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో క్లాక్ సిగ్నల్స్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఎక్స్ట్రాల్ 1 అండ్ ఎక్స్ట్రాల్ 2 ని యూజ్ చేసుకొని ఇక్కడ ఒక ఆసిలేటర్ అనేది కనెక్ట్ చేసామమ్మా. దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఆసిలేటర్. ఈ ఆసిలేటర్ ని మనం క్లాక్ సిగ్నల్స్ ని ఈ 8051 మైక్రో కంట్రోలర్ కి జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఎక్స్ట్రాల్ 1 అండ్ ఎక్స్ట్రాల్ 2 కి కనెక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రాల్ 1 అండ్ ఎక్స్ట్రాల్ 2 కి కనెక్ట్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద క్రిస్టల్ ఆసిలేటర్. దీంట్లో క్రిస్టల్ ఆసిలేటర్ యూజ్ చేసుకోవచ్చు లేదా క్వార్ట్జ్ ఆసిలేటర్ అయినా యూజ్ చేసుకో. మేజర్ గా మనం యూజ్ చేసేది క్వార్ట్జ్ ఆసిలేటర్.
ఒక్కోసారి క్రిస్టల్ ఆసిలేటర్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. క్రిస్టల్ ఆసిలేటర్ అయినా కానీ క్వాస్ ఆసిలేటర్ అయినా కానీ ఏంటి అంటే మనకి ఇక్కడ క్లాక్ సిగ్నల్స్ ని దీనికి జనరేట్ చేయడం కోసం 88 నుంచి 51 మైక్రో కంట్రోల్ కి జనరేట్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. సో దిస్ బ్లాక్ ఇండికేట్స్ ద ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ద క్లాక్ సిగ్నల్స్ టు దిస్ 88 నుంచి 51. అండ్ దిస్ వన్ ఈస్ ద కామన్ క్యాథోడ్ ఎల్ఈడి డిస్ప్లే. దిస్ వన్ ఈస్ ద కామన్ క్యాథోడ్ ఎల్ఈడి డిస్ప్లే. దీనికి వచ్చేసరికి మనం 7 రిజిస్టర్స్ ని టోటల్ గా సారీ 8 రిజిస్టర్స్ ని కనెక్ట్ చేసుకుంటున్నాం అమ్మా. ఈ 8 రిజిస్టర్స్ ఏంటి అంటే మనకి సారీ 8 రెసిస్టర్స్ 8 రెసిస్టర్స్ ఏంటి అంటే దోస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్. దోస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ అంటే 8051 మైక్రో కంట్రోలర్ అనేది 5 వోల్ట్స్ ని ఓపెన్ చేసుకుంటుంది. అంటే 5 వోల్ట్స్ కావాలి దానికి పవర్ సప్లై అనేది. సో ఆ 5 వోల్ట్స్ ఒకవేళ అంతకంటే ఎక్కువ కరెంట్ అనేది జనరేట్ అయింది అంటే ఆ టైంలో మనం ఏం చేస్తాం అంటే బై యూజింగ్ దిస్ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్, ఈ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ ని యూజ్ చేసుకుని మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటాం, ఆ వోల్టేజ్ ని కంట్రోల్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి 8051 మైక్రో కంట్రోలర్ టోటల్ గా 4 పోర్ట్స్ ఉంటాయమ్మా. పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 వచ్చేసి ఉంటుంది. పోర్ట్ 0 అయినా కానీ, పోర్ట్ 1 అయినా, పోర్ట్ 2 అయినా కానీ మనకి ఏంటి అంటే అడ్రస్ ని డేటాని ఇండికేట్ చేసుకోవడం కోసం, అంటే అవి ఇన్బిల్ట్ గా సెండ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అంటే దేస్ ఆర్ కాల్డ్ యాజ్ ద బై డైరెక్షనల్ ఐఓ పిన్స్ అని చెప్పేసి అంటాం. టోటల్ గా మనకి 8051 మైక్రో కంట్రోలర్లో 40 పిన్ కాన్ఫిగరేషన్ లో 32 పిన్స్ ఈ ఐఓ పిన్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ ద బై డైరెక్షనల్ ఐఓ పిన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం వాటిని యూజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం పోర్ట్ 1 ని కనెక్ట్ చేసుకుంటాం అమ్మా. పోర్ట్ 1 ని కనెక్ట్ చేసుకుంటాం. అది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ALE అనే పిన్ ఉంటుంది, అడ్రస్ లాచ్ ఎనేబుల్ పిన్ అనేది. అడ్రస్ లాచ్ ఎనేబుల్ పిన్ కనుక 1 అయింది అంటే ఆ టైంలో మనకి అడ్రస్ అనేది సెంట్ అవుతుంది ఈ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ డివైసెస్ లోకి. లేదు అంటే 0 అయితే అది డేటా లైన్స్ అనేవి సెంట్ అవుతాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి పోర్ట్ 1 లో ఇట్ ఈస్ యాక్స్ యాజ్ ఎ బోత్ అడ్రస్ అండ్ డేటా లైన్స్. ఇట్ యాక్స్ యాజ్ ఎ బోత్ అడ్రస్ అండ్ డేటా లైన్స్. కాబట్టి మనం పోర్ట్ 1 కి కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏవైతే ఈ పోర్ట్ 1 లో 8 బిట్స్ ఉన్నాయో ఆ 8 బిట్స్ కి ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది మనం కనెక్ట్ చేసుకుంటాము. 1.0 నుంచి 1.7 దాకా 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనకి యాక్చువల్ గా జీ దాకే ఉంటుంది అమ్మా. ఈ హెచ్ ఈస్ నథింగ్ బట్ ద బీసీసీ పిన్ అని చెప్పేసి అంటాం. జీ దాకే ఉంటుంది, బీసీసీ పిన్ అనేది అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ దీంట్లో గ్రౌండ్ కూడా కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఆ గ్రౌండ్ ని కామన్ చేసుకుంటున్నాం. ఇక్కడ గ్రౌండ్ ని కామన్ చేసుకుంటున్నాం. ఇక్కడ 560 ఓమ్స్ ఇవ్వాలని లేదు, మీరు 1 కిలో ఓమ్ అయినా కానీ జనరేట్ చేసుకోవచ్చు. ఈ రెసిస్టర్స్ 1 కిలో ఓమ్స్ అయినా కానీ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్. ఫస్ట్ మనం ఏం చేసాము, ఈ 8051 మైక్రో కంట్రోలర్ ని తీసుకుంటాము ప్యూరిటీ సాఫ్ట్వేర్ లో. ఈ 8051 మైక్రో కంట్రోలర్ అనేది దేంట్లో ఉంటుంది, ఎట్మెల్ ఫ్యామిలీలో ఉంటుంది. ఎట్మెల్ అనే ఫ్యామిలీలో మనం కనుక ఓపెన్ చేస్తే 88951 మైక్రో కంట్రోలర్ అనేది ఉంటుంది. ఆ 88951 మైక్రో కంట్రోలర్ ని మనం ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ లో. ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి, కామన్ క్యాథోడ్ 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే అని చెప్పేసి అక్కడ సర్చ్ బార్ లో మనం కనుక ప్రెస్ చేస్తే అక్కడ కామన్ క్యాథోడ్ ఎల్ఈడి డిస్ప్లే అనేది వస్తుంది. దాన్ని మళ్ళీ డియాక్ట్ చేసుకోవాలి, అంటే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 8 రెసిస్టర్స్ తీసుకొని ఆ 8 రెసిస్టర్స్ ని యూజింగ్ ద వైర్స్ ని యూజ్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఆ రెసిస్టర్స్ వచ్చేసరికి మీరు 560 ఓమ్స్ తీసుకోవచ్చు, లేదా 1 కిలో ఓమ్స్ తీసుకోవచ్చు, 1.5 కిలో ఓమ్స్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో బీసీసీ అనేది ఉంటుంది కదమ్మా. ఆ బీసీసీకి +5 వోల్ట్స్ పవర్ సప్లై అనేది జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ కి +5 వోల్ట్స్ పవర్ సప్లై ఇవ్వాలి మనం ఇక్కడ. నెక్స్ట్ రీసెట్ పిన్ కి ఏంటి అంటే ఫస్ట్ ఒక స్విచ్ ని జనరేట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కెపాసిటర్ కానీ వోల్టేజ్ కానీ రెసిస్టర్స్ కానీ ఇచ్చేస్తాం. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ స్విచ్ అనేది యాక్టివ్ హై అవుతుందో అప్పుడు మనం ప్రీవియస్ గా చేసిన ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ మొత్తం కూడా ఎయిజ్ అయిపోతాయి. ఆపరేషన్స్ మొత్తం కూడా మనకి ఎయిజ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రాల్ 1 అండ్ ఎక్స్ట్రాల్ 2 ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ద క్లాక్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్ యూజింగ్ ద క్రిస్టల్ ఆసిలేటర్ ఆర్ ద క్వార్ట్జ్ ఆసిలేటర్. అంటే మనం దీన్ని ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకుంటాం. క్వార్ట్జ్ ఆసిలేటర్ కానీ క్రిస్టల్ ఆసిలేటర్ ఏదైనా కానీ మనకు ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకుంటాం. అలా ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే 88 నుంచి 51 కి మనం ఎక్స్ట్రాల్ 1 కి ఎక్స్ట్రాల్ 2 కి ఇస్తున్నాం. నెక్స్ట్ గ్రౌండ్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ అండ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. ఓకే.